డియర్ స్టూడెంట్స్, టెట్కు సంబంధించినటువంటి తాజా సమాచారంతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకన్నా ఎక్కువ సంతోషకర విషయం ఏంటంటే, ఇప్పుడే 2018 డిఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లు అందరూ నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి చిత్తూరు జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి చివరిగా ఉండేటువంటి విజయనగరం శ్రీకాకుళం జిల్లా వరకు మన దగ్గరికి మొదటి ప్రయత్నంలోనే కోచింగ్ మనల్పై నమ్మకంతో వచ్చి ఇప్పుడు ఉద్యోగం సాధించినటువంటి విద్యార్థులు అందరూ నాకు మెసేజ్లు పెట్టడం, వాళ్ళ ఆనందాన్ని, వారి యొక్క ఉద్వేగభరితమైనటువంటి అంశాలు నాతో పంచుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ వ్యక్తిగతంగా మాట్లాడలేక ఒక వీడియో రూపంలో ఉద్యోగం పొందినటువంటి నా విద్యార్థులకు మరియు ఇతర విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇది మీరు చేసినటువంటి ఇప్పుడు మీరు చాలా చిన్న విజయం. ఈ ఆనందంతోనే, ఈ ఫలిత నియమంతోనే మీరు అద్భుతమైనటువంటి మరెన్నో రకమైనటువంటి గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మరి ఈరోజు విషయానికి ఒకసారి వచ్చినట్లయితే, టెట్కు సంబంధించినటువంటి విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది. డిఎస్సి 2018 అది కోర్టులో ఉండేటటువంటి కేసు తేలిన వెంటనే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని మీకు చాలా సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను. మరి దానికి అనుకూలంగానే ఇప్పుడు నిన్న కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోవడం, వెంటనే ప్రభుత్వము వెంటనే చిత్తశుద్ధితో ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఆ అడుగులు ముందుకు వేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది. అదే రకంగా ఆంధ్ర సివిల్స్గా పేరుందేటటువంటి ఈ టెట్ డిఎస్సిలో మీరందరూ కూడా ఉద్యోగం సాధించడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ మన దగ్గర ఉంది. ఈసారి మనం ఒక్క విషయాన్ని మీరు గమనించండి, 142 మార్కులు టెట్లో 142 మార్కులతో మొదటి ర్యాంక్ సాధింపు చేసినటువంటి ఘనత మనకుంది. అదే రకమైనటువంటి మార్కుల్ని మరందరి చేత సాధించాలనే ఉద్దేశంతో మీతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, అందరికీ నేను ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మీరు ఇచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొన్ని ప్రశ్నలు మీతో నేను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, టెట్ సిలబస్ ఏంటి, పాత సిలబస్ చదవాలనా కొత్త సిలబస్ చదవాలనా, అదే రకంగా నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, అదే రకంగా నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియంలో మనకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందా, తెలుగు మీడియం నిర్వహించడం జరుగుతుందా, ఆ తర్వాత గతంలో మేము క్వాలిఫై అయినటువంటి విద్యార్థులము మళ్ళీ మేము టెట్ రాయాలా, ఆ తర్వాత కొంతమందిని మనం కానీ గమనించినామంటే 2018-20 బ్యాచ్లో ఉండేటటువంటి మాకు పరీక్షలు జరగలేదు కాబట్టి మేము అర్హులు అవుతామా లేదా, టైం సమయం ఎంత ఉండొచ్చు, నోటిఫికేషన్ తర్వాత సమయం ఎంత ఉండొచ్చు, ఇంకొంతమంది ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగాల దృష్ట్యా ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము ఎడ్జిటీకి ప్రిపేర్ అవ్వాలనా లేకపోతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ కావాలనా అనేటువంటి అంశాలు చాలా నాకు మెసేజ్ రూపంలో వస్తూ ఉన్నాయి. మరి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని, విశ్వసనీయతమైనటువంటి సమాచారాన్ని మీతో నేను ఇప్పుడు పంచుకుంటాను. ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూద్దాం. టెట్ సిలబస్లో మార్పులు వస్తున్నాయా? దీనికి సమాధానం ఏంటంటే, మీరు ఒకసారి గమనించండి, మనం సీటెట్ని అనుసరించుకుని ఉండేటటువంటి సిలబస్ ప్రకారం మనం చదువుకుంటున్నాం. ఒకవేళ టెట్ సిలబస్లో మార్పులు వచ్చినట్లయితే, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా వచ్చేటటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉండేటటువంటి కొన్ని అంశాలను ఇందులో కొత్తగా చేర్చడానికి అవకాశం ఉంటుంది. వాటికి అనుకూలమైన అంశాలనే ఇందులో పెట్టడం అనేటు ఉంటుంది, కానీ ఇతరాత్ర అంశాలు అనేటువంటివి ఇందులో రావు. ఇంకో విషయం మీరు గమనించండి, భారతదేశం మొత్తంలో తీసుకున్నట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019-20కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో మన రాష్ట్రం చాలా ముందుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే విద్యా విధానం 5+3+3+4 విద్యా విధానాన్ని అనుసరించుకునే మనం అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్వల్ప మార్పులు 5-10% మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగతాంతా మీరు ఇదే రకంగా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొంతమంది అడుగుతున్నారు, కొత్త సిలబస్ చదవాలనా పాత సిలబస్ చదవాలనా. ఒకసారి మీరు గమనించండి, కొత్త సిలబస్, పాత సిలబస్ అనే కంటెంట్ని ఎప్పుడు మనం డివైడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అయినా మీకు చెప్తున్నాను, కొత్త సిలబస్ అనేటువంటిది ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా, ఇంకా పాఠశాలలే ప్రారంభం కాలేదు, ఇంకా అవి ఇంకా రానేలేదు. కాబట్టి రాబోయేటటువంటి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే మనం మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం ఇప్పుడే వేగంగా అడుగులు వేస్తుంది. కాబట్టి మీరు ఇంకా అది సెమిస్టర్ విధానంలో ఉండేటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు కూడా ఒకసారి గమనిస్తే చూడండి, క్లియర్ కట్గా చూడండి, సెమిస్టర్ 1 అని ఇచ్చేశారు.
కాబట్టి సెమిస్టర్ పుస్తకాలను పూర్తిగా మనం అవగాహన చేసుకుని ఇప్పుడు డిఎస్సికి సిలబస్లోకి 100కి 90% ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు మీ దగ్గర ఉండేటటువంటి కంటెంట్ పుస్తకాలనే లైన్ టు లైన్ చదవండి. అనవసరంగా సమయం వేస్ట్ చేసుకోకుండా లైన్ టు లైన్ చదవండి. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్ని నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఒక విషయం గమనించండి, సైకాలజీ వంటి అంశాల్లో మనం తీసుకున్నట్లయితే కొత్త అంశాలని యాడ్ చేసుకుంటూనే మనం వెళ్తూ ఉండాలి, అప్డేషన్ ఇన్ఫర్మేషన్నే మనం చదువుతూ ఉండాలి. దీనికోసమే నేను మీకేం చేస్తున్నానంటే రాష్ట్రంలో ఎవరూ నిర్వహించలేని విధంగా కొత్త అంశాలని యాడ్ చేసి అప్డేట్స్ని కలుపుకుంటూ రోజుకు ఒకే ఒక వీడియో చొప్పున మీకు ఇస్తూ ఉన్నాను. దానికి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ని, దానికి సంబంధించినటువంటి వీక్లీ టెస్ట్ని, దానికి సంబంధించినటువంటి మంత్లీ టెస్ట్లో నిర్వహిస్తున్నాం. అతి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన 2 రోజుల్లో మీకు వెంటనే నేను సిలబస్ని ప్రకటించి రాష్ట్రం మొత్తం 13 జిల్లాల ఉండి ప్రజలు అత్యధికంగా రాసేటటువంటి రివిజన్ టెస్టులను మీకు నేను ఇవ్వబోతున్నాను. దాని ప్రకారంగా చూస్తే మీకు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాననేటువంటిది మీకు నేను తెలియజేస్తాను. అంతకన్నా ముందు ఒక విషయం మాత్రం నేను మీతో చెప్పదలుచుకున్నాను, ముందు ఈ డౌట్ క్లారిఫికేషన్ చేసిన తర్వాత. ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, క్వాలిఫైడ్ విద్యార్థులను ఆల్రెడీ మేము టెట్ రాసి క్వాలిఫై అయిపోయినాం కదా, మనకు ఓసీ విద్యార్థులను కానీ, బీసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీ పిఎస్సీ విద్యార్థులు కానీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత మార్పును మేము పొందుకున్నాం, మళ్ళీ మేము టెట్ రాయాలా అనేటటువంటి ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీరు గమనించండి, టెట్ రాసేటటువంటి అభ్యర్థులు పెరుగుతూ ఉన్నారంటే అందరికీ ఏదో సాధించాలనే తపన అయితే ఉంది. ఇప్పుడు మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈసారి టెట్లో గతంలో వచ్చినటువంటి పేపర్ కన్నా ఈజీగా వచ్చి మీకన్నా ఎక్కువ మార్కులు కానీ పొందితే మీ పరిస్థితి ఏంటి? నేను ఒకటి చెప్తున్నాను, మన దగ్గర 142 మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఈసారి మళ్ళీ టెట్ రాస్తాడు. ఎందుకంటే ఆ 142 కాస్త 147గా మారడానికి కావాల్సిన ప్రణాళిక మన దగ్గర ఉంది కాబట్టి అద్భుతంగా మనం రాయాలి. ప్రతి ఒక్కరూ కూడా టెట్ రాయాల్సిందే, ఎంతో కొన్ని మార్కులు పెంచాల్సిందే. ఈ మార్కులు 0.1% కూడా, ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్లో కూడా మనకు డిఎస్సీలో ఉపయోగపడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి చదవాలి. ఆ తర్వాత టైం ఎంత ఉండొచ్చు? మనం గత ప్రభుత్వాలకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలకు మధ్య ఒకసారి తేడాని స్పష్టంగా మనం గమనించాలి. ఏంటి ఆ తేడా అంటే, గత ప్రభుత్వం మనకు దాదాపుగా రమారమగా యావరేజ్గా తీసుకుంటే 90 నుంచి 100 రోజుల సమయాన్ని కేటాయించేది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మిగిలిన అన్ని విషయాలను పక్కన పెట్టిన వెంటనే డేట్లు ప్రకటించేస్తుంది. ఆ డేట్లు కూడా మ్యాక్సిమం 50 నుంచి 60 రోజుల్లోనే ముగించేస్తుంది. ఉదాహరణకు ఒకసారి మీరు గమనించండి, సచివాలయ ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే ఈ ప్రభుత్వం అనుకుంది. కానీ పరీక్షలు 40 రోజుల్లోనే నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం. సమయం తక్కువ ఇస్తున్నారు, ముందే ప్రిపరేషన్ అయ్యేటువంటి వాళ్ళకు మాత్రమే బాగా ఉపయోగం అనేది ఉంది. 2 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు కోర్టులో ఎప్పుడైతే కేసు గెలవడం జరిగిందో, కేసు రావడం క్లియర్ అవ్వడం జరిగిందో, వెంటనే నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి తేదీలు ప్రకటించేసింది. వీలైనంత త్వరగా ఏం చేస్తున్నారంటే ఆ తేదీలకు అనుకూలంగా మీరు వెరిఫికేషన్ చేసేస్తున్నారు, అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. కాబట్టి అడుగులు వేయడంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం అనేటువంటిది మీరు 50-60 రోజుల కన్నా మించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దయచేసి ఆశించద్దండి, అది మీకు చాలా ప్రమాదకరంగా ఉంటుందో గమనించండి. అందరూ అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, 2018-2020 విద్యార్థులు అర్హులు అవుతారా కాదా? యాక్చువల్గా మీరు కానీ గమనించినట్లయితే 2018-2020 సంబంధించినటువంటి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ పూర్తి కావడం జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకు తేదీలు కూడా వచ్చేసాయి, ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు త్వరలో రాయబోతారు, అయితే త్వరలో వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతారు కాబట్టి వాళ్లకు 100% అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కొత్తగా వస్తున్నారు, పాత విద్యార్థులు ఆల్రెడీ చదివేస్తున్నారు, మీరు ఇంకా మాకు ఎగ్జామ్ జరగలేదు కదా అని మీరు ప్రిపరేషన్ అసలు కొనసాగించలేదు, మీకోసం ప్రత్యేకంగా నేను మీకు పిన్ పాయింటెడ్గా 0 నాలెడ్జ్ నుంచి 30కి 30 సైకాలజీ తెచ్చే విధంగా మన యాప్లో సైకాలజీని డిజైన్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉపయోగించుకోండి, మన పరీక్షా విధానం సాధన అద్భుతంగా ఉంటుంది కాబట్టి 100% సక్సెస్ అవుతారు, జాగ్రత్త. అదేవిధంగా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, ఎస్జీటీ రాస్తే బాగుంటుందా, స్కూల్ అసిస్టెంట్ రాస్తే బాగుంటుందా? ఒకసారి మీరు గమనించండి, దీనికోసం మనం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరించేటటువంటి ఒక చిన్న మాట చెప్పాలి. మీరు
తక్కువ పోస్టులు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తాను అనే నమ్మకం మీకుంటే, ఉద్యోగం వచ్చినా రాకపోయినా నా టార్గెట్ స్కూల్ అసిస్టెంట్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రశ్నల స్థాయి అధికంగా ఉంటుంది కాబట్టి. లేదు సార్, నేను ఇటువంటి ప్రయోగాలు చేయడానికి అవకాశం లేదు, నేను ఇటువంటి ప్రయోగాలు నేను చేయదలుచుకోలేదు, నేను నేరుగా ఎగ్జిట్ ఉద్యోగం ప్రిపేర్ అవుతాను, జాబ్ కొడతాను అని మీరు అనుకుంటే మీరు ఎగ్జిట్ని ప్రిపేర్ అవ్వచ్చుది. ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక సందర్భంలో మిగతా వాళ్ళతో పోటీ పడే ఉద్యోగాలు సాధించుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మీరు ఉద్యోగాన్ని ఆశించేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకుంటే ఎగ్జిట్ ప్రిపరేషన్లోకి రండి. అదే రకంగా ఏదో డూ ఆర్ డై నేను సాధించుకోగలను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళండి. మరి ఇంకో విషయం నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మీకు మీడియం పైన చాలామంది డౌట్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉంటుందా తెలుగు మీడియం ఉంటుందా? 100% ఈసారి తెలుగు మీడియమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కోవిడ్ పరిస్థితులలో తెలుగు మీడియం పరిస్థితిని మీరు దృష్టిలో ఉంచుకోండి, ఇంగ్లీష్ మీడియానికి ప్రభుత్వం ఇప్పుడైతే వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ వెళ్ళినా, గమనించండి, ఒకవేళ మీరు వెళ్ళినా అది ఎలా ఉంటుంది అంటే బైలింగువల్లో ఉంటుంది పేపర్. ఆ పేపర్ కూడా మీకు ఇంగ్లీష్లోను తెలుగులోను ప్రతి ప్రశ్న ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీష్ తెలుగులో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈజీగా ఏమాత్రం ఆలోచన లేకుండా మీరు సులభంగా పెట్టగలరు కాబట్టి ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాయండి. ఇంకొక అంశాన్ని చాలామంది అడుగుతున్నారు, సార్ ప్రిపరేషన్ విధానాన్ని గురించి ఒకసారి చెప్పండి అనేసి. ప్రిపరేషన్ విధానాన్ని నేను సంపూర్ణంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తున్నారంటే, మీరు నోటిఫికేషన్ వచ్చేసిన వెంటనే మీరు ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, ఎంత ప్రిపరేషన్ సామర్థ్యం మీలో ఉందో ఒక్కసారి మీకు మీరే అంచనా వేసుకోండి. దీనికోసం నేనేం చేస్తానంటే, ప్రత్యేకంగా మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి మన ఇన్స్టిట్యూట్ పేరు పైన యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. అంతేకాకుండా మాకు కూడా ఎంతో బాధ్యతను పెరిగింది. అందుకే దాంట్లో మనం మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఓల్డ్ వీడియోస్ కాకుండా లేటెస్ట్గా ఉండేటటువంటి సైకాలజీ వీడియోస్ని మీకు అందించి, మీకు ప్రత్యేకంగా డైలీ టెస్ట్లను, వీక్లీ టెస్ట్లను, మంత్లీ టెస్ట్లు నిర్వహిస్తున్నాను. ఇంతొక విషయంతో కాకుండా చాలామంది పిల్లలు ఈ 2 రోజులుగా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినంటే, ఒక్కసారి మా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మీరు మాకు అనుకూలమైనటువంటి రేటు ఏమైనా తగ్గించగలరా అని అంటున్నారు. ఒక్కసారి మీరు గమనించండి, యాప్ రేటు 1399 రూపాయలు ఉండడం జరిగింది. పిల్లల కోసం నేను దాన్ని 699 రూపాయలకే కేటాయించిన. అయినా కూడా ఉద్యోగం లాభం సాధించాలి అనేటువంటి ఆసక్తి, ఆ లాభం సాధించాలి అనేటటువంటి ఆశ నాలు లేదు ఇప్పుడు కూడా. కానీ యాప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే మీ దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అని నేను మొదటి రోజే మీకు ప్రకటించిన. అయినా కూడా మీ కోరిక మేరకు పేద విద్యార్థులందరూ కూడా ఉద్యోగం సాధించాలి. ఈరోజు ఎంతమంది మెసేజ్లు పెట్టారంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. కాబట్టే అటువంటి అవకాశం మీ కళ్ళలో కూడా చూడాలని నా వంతు కృషిగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ మీకు అందించేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం 2 రోజులు మాత్రమే, అద్భుతమైన అవకాశం 2 రోజులు మాత్రమే, రేపు ఎల్లుండు అంటే 24, 25వ తేదీల్లో మీకు 1399 రూపాయలు ఉండేటటువంటి యాప్ని 349 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. గుర్తించుకోండి, ఈ 349 రూపాయలు అనేటువంటిది ఏమాత్రం మెయింటెనెన్స్ కూడా సరిపోదు. అయినా కూడా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని 2 రోజులు మాత్రం 349 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు, కొన్ని వేల మంది కొంటున్నారు. ఇంకా నాకు దీంతో ఈ లాభంతో నాకు పెద్దగా అవకాశమే అవసరం కూడా లేదు కాబట్టి ఈ రేటుకి మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకొక గొప్ప అవకాశాన్ని ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే మన పాత విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే యాప్ కొనేస్తున్నారో, ఇప్పుడు కొంటూ ఉన్నారో, రేపు కొనబోతారో, వీరందరికీ స్టేట్లో ఎవరూ నిర్వహించలేని విధంగా మనం ప్రణాళికబద్ధంగా టైం టేబుల్ ఇచ్చి మనం ప్రిపేర్ చేసేటటువంటి ఆ రివిజన్ టెస్ట్లు ఉన్నాయి కదా, ఆ రివిజన్ టెస్ట్లలో 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. గమనించండి, నేను ప్రత్యేకంగా మనం నిర్వహించేటటువంటి రివిజన్ టెస్ట్ల గురించి మీకు చెప్పనక్కర్లా. ఎందుకంటే ఈనాడు పేపర్లో ఇప్పటికే మనం ఎన్నో రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాం, ఎన్నో పరీక్షలకు సంబంధించినటువంటి కీలు ఇచ్చాం. అన్నిట్లో కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధ్యాపకులు మనకు అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ విధంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ డిఎస్సిలో సిలబస్ షీట్ మీకు ముందే ప్రకటించి
ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ప్రశ్నలు పూర్తి విశ్లేషణతో నేను పూర్తిగా మీకు విశ్లేషణ చేయబోతాను. అటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి అంశాలని క్వశ్చన్ రివిజన్ టెస్ట్లని మీకు త్వరలో ఇవ్వబోతాను. ఆ పరిస్థితి మీకు ఆ రోజు నాటికి మీరు ఇప్పుడు ఆపుకునే వాళ్లకు అందులో ఎంత అమౌంట్ పెడతామో 50% ఖచ్చితంగా రాయితీ ఉంటుంది. అది కూడా మీరు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో మన తిరుపతి శ్రీబ్రహ్మకి సంబంధించిన యాప్ ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేద విద్యార్థులందరూ ఈ 349 అనేటటువంటి తక్కువ అంశాన్ని తక్కువ ఫీజుతో మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. నమస్కారం.